Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలకు 2 నెలల ముందు పోతా ఉన్నాం. 2 నెలల ముందు ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్నికలకు పోతా ఉన్నాం అని తెలిసి 4 సంవత్సరాల 10 నెలలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 1000 రూపాయలను 2000 రూపాయలకు పెంచి క్రెడిట్ ఎవరైనా తీసుకోవడం అన్నది మోసం కాదా, అబద్ధం కాదా, అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈనాడు కనిపించదా, ఆంధ్రజ్యోతి కనిపించదా, TV5 కనిపించదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అది కూడా ఏంటమ్మా ఒకసారి, ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్లు ఏ నెల ఎంత ఇచ్చేవాళ్ళు అని కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష గమనించమని చెప్పి సవినయంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది మంత్లీ పెన్షన్స్ అధ్యక్ష, డిస్బర్స్మెంట్ అధ్యక్ష, మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మంత్లీ పెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, అక్టోబర్ 2018 అధ్యక్ష ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష. అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష, 45,98,000 టు బి ప్రిసైజ్. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, ఇక ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎన్నికలు పోతా ఉన్నామని తెలిసి అప్పుడు పెన్షన్లు పెంచాడు అధ్యక్ష. పెంచి దాన్ని 51 లక్షలకు తీసుకొచ్చాడు అధ్యక్ష. అంటే తనకు తెలుసు తన హయాంలోనే 6 లక్షల మందికి పెన్షన్లు రావడం లేదు, అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు, రావడం లేదు అని తెలిసి 4 సంవత్సరాల 6 నెలలు పూర్తిగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి పెంచడం మొదలుపెట్టాడు అధ్యక్ష. అది కూడా మనసు రాలే ఆయనకు జనవరి నుంచి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, 4 నెలల కోసం మాత్రమే పెంచాడు అధ్యక్ష. కేవలం 4 నెలల కోసం సంఖ్యను పెంచాడు. ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఇది మోసం కాదా అధ్యక్ష? ఇది అబద్ధం కాదా అధ్యక్ష? ధర్మమేనా అధ్యక్ష? ఇది ఈనాడు కనిపించదు, ఆంధ్రజ్యోతికి కనిపించదు, TV5 కనిపించదు అధ్యక్ష. ఇంతటి దారుణంగా ఎన్నికలకు 2 నెలల ముందు 1000, 2000 చేస్తారు, ఎన్నికలకు 4 నెలల ముందు పెన్షన్ సంఖ్యను 45 లక్షల నుంచి 51కి ఎన్నికలకు 4 నెలల ముందు చేస్తారు. అదే అధ్యక్ష మన ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ఎన్నికలు లేవు, ఎన్నికలు లేవు ఇవాళ అధ్యక్ష. ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. అయినా కానీ ఒక్కసారి ఈరోజు మనం ఎంత ఇస్తున్నామో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 59,54,000 పెన్షన్లు 1,448 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మనసు ఎలాంటిది అని అంటే, మనసు పేదవాడి వైపు ఉంటే ఎలాంటి పాలన ఉంటుందన్న దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ పక్కనే వాళ్ళు నెల నెలా వాళ్ళు పెన్షన్లకు ఎంత ఇస్తా ఉన్నారని ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళు పెన్షన్లకు నెల నెలా ఇస్తా ఉండేది అప్రాక్సిమేట్లీ 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి నెల నెలా వాళ్ళు ఇచ్చే పెన్షను. ఇవాళ మనం ఇస్తా ఉన్న పెన్షను 1500 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 500 ఎక్కడా, 1500 ఎక్కడా అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా వాస్తవాలు ఇవైతే, ఈ వాస్తవాలన్నీ కూడా తెలిసి, ఇంతటి దారుణంగా వక్రీకరించాలి అని చెప్పి, మోసం చేయాలి అని, అబద్ధాలు ఆడాలని ఈ పేపర్లు, ఈ టీవీలు ఇలా పనిగట్టుకొని చేస్తూ ఉంటే వీళ్ళు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.
ఒకసారి అధ్యక్ష ఒకసారి అధ్యక్ష ఎన్నికల సమయంలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదే పెన్షన్లకు సంబంధించి నేనేమన్నానను కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష ఎందుకంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈనాడు పేపర్లో ఈ పెద్ద మంచి ఈనాడు పేపర్లో ఇలా రాస్తూ పెన్షన్లు చేయుతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఏకంగా ఫ్రంట్ పేజీలోకి తీసుకొని వచ్చి ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు కాబట్టి అసలు పెన్షన్లకు సంబంధించి మేమేమన్నాము ఎన్నికలప్పుడు మేము ఏం చెప్పాము ఎన్నికల మేనిఫెస్టోలో మనం మేము ఏం పెట్టాము అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒకసారి ఎన్నికల్లో నా స్పీచ్ను ఆ తర్వాత మేనిఫెస్టోలో నేను చెప్పినట్టు కూడా ప్లే చేయమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పింది ఏమిటంటే అధ్యక్ష 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతాము అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇదే విషయాన్ని మన మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాశాము అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష మంది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల డాక్యుమెంట్ అధ్యక్ష ఇది ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో కూడా కనిపిస్తుంది ప్రతి దగ్గర కూడా ఇదే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా కనిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది అధ్యక్ష ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో మనం చెప్పిన పెన్షన్లకు సంబంధించి మనం చెప్పిన మాట అధ్యక్ష ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం అవ్వా తాతల పెన్షన్లు 3000 వరకు పెంచుకుంటూ పోతాం అవ్వా ఎగ్జాక్ట్గా అధ్యక్ష ఏదైతే ఎన్నికల సభల్లో చెప్పామో ఈ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఇవాళ కరెక్ట్గా అదే చేస్తా ఉన్నాం అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 2250 రూపాయలు చేశాం రేపు జూలైకి 2500 చేస్తాం ఆ తర్వాత మళ్ళీ జూలైకి మళ్ళా పెంచుతాం ఎన్నికల తేదీలు కాదు అధ్యక్ష పెంచేది ఎన్నికలకు పోయే లోపల పెంచుకుంటూ పోతాం అధ్యక్ష 3000 రూపాయలకు అని చెప్పి ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఇంత బైబిల్గా భావించి అది ఖురాన్గా భావించి మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావించి చెప్పిన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇంత వాస్తవాలు కనిపిస్తూ ఉంటే మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఆ వాస్తవాలను ఎలా వక్రీకరించాలి అని చెప్పి ఆరాటపడే కార్యక్రమంలో భాగంగా అబద్ధం చెప్తున్నాడు చంద్రబాబు అని తెలిసి కూడా చంద్రబాబు చెప్పేది నిజాలన్నట్టుగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది మోసం అన్నట్టుగా అబద్ధం అన్నట్టుగా ఈ మాదిరిగా బిల్డప్ ఇచ్చి ఈ మాదిరిగా ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటే అసలు వీళ్ళు పేపర్లేనా అని చెప్పి అడుగుతా ఉన్నా అసలు ఇది ఈనాడు పేపరేనా ఇది చదివితే ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష నేను అసలు ఈ పేపర్లు ఎలా ఉన్నాయి ఈనాడు పేపర్లు ఆంధ్రజ్యోతి పేపర్లు టీవీ ఫైలు ఇలా అమ్ముడు పోయిన మీడియాతో ఇవాళ చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే కేవలం తాను తన ఎల్లో మీడియాను నమ్ముకొని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష 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 జూలై 8 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2500కు పెన్షన్ పెంచబోతా ఉన్నాం అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం జూలై 8 2022 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2750కి పెన్షన్ పెంచబోతున్నాం అధ్యక్ష మళ్ళీ జూలై 8 2023 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ 3000కు తీసుకొని పోతాం అధ్యక్ష ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏమాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు ఎక్కడా కూడా మోసాలు ఉండవు ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష మాలు అధ్యక్ష ఒకసారి చేయూత గురించి కూడా నిన్న చూపించాం అధ్యక్ష నిన్న సాక్షాత్ అసెంబ్లీ చూస్తూ ఉండగానే
అసలు చేయూత విషయంలో మనం ఏం చెప్పాము ఎన్నికల్లో ఏం ఎన్నికలకు వెళ్ళే ఎన్నికల్లో ఏం చెప్పాము ఎన్నికల తర్వాత మానిఫెస్టోలో ఏం చెప్పాము ఎన్నికల సభల్లో ఏం చెప్పాము అన్నది క్లియర్ కట్ గా నేను ప్లే చేశాం అధ్యక్ష నేను అంత క్లియర్ కట్ గా ప్లే చేసి సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తే ఏ రకంగా రాయగలుగుతారు అధ్యక్ష ఈ మాదిరిగా పెన్షన్ ను చేయూతపై సీఎం చెప్పిన అబద్ధాలని చెప్పి ఏ రకంగా రాయగలుగుతారు అధ్యక్ష మళ్ళీ ఒకసారి అధ్యక్ష ఆ చేయూతకు సంబంధించి ఆ స్కీముకు సంబంధించి మనం ఏం చెప్పాము ఎన్నికల మానిఫెస్టోలో మనం ఏం చెప్పామని చెప్పి మరో 3 4 నిమిషాలు పడుతుంది అధ్యక్ష అది కూడా ఒకసారి చూపిస్తాం అధ్యక్ష ఎందుకంటే ఈ రెండు విషయాల మీద కూడా క్లారిటీ అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ఒక మనిషి ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం ఒక మనిషి చేస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ మనిషి నైజం ఎలాంటిది అనేది ప్రజలందరికీ తెలియాలి ఆయనను మోస్తా ఉన్న ఇలాంటి పేపర్లు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైల్ ఎలాంటివో వాళ్ళందరికీ నైజం కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఒకసారి ఆ చేయూతది కూడా ఒకసారి ప్లే చేయిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇదే విషయం మానిఫెస్టోలో కూడా మనం చేయూతకు సంబంధించి ఏం పెట్టాము అని చెప్పి కూడా ఒకసారి చెప్తాను అధ్యక్ష ఆ మానిఫెస్టోలో కూడా పెట్టింది కూడా ఒకసారి వేయండమ్మా అధ్యక్ష ఇదే విషయం మానిఫెస్టోలో ఏం పెట్టామన్నది మీ కన్న ముందునే కనిపిస్తా ఉంది అధ్యక్ష వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం 45 సంవత్సరాల నిండిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం ఎగ్జాక్ట్ గా ఇదే విషయం మానిఫెస్టోలో కూడా చెప్పాం నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎక్కడ అబద్ధాలు చెప్పాము ఎక్కడ ఎవరిని మోసం చేశాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇంత స్వచ్ఛంగా ఇంత స్వచ్ఛతతో పాలన అందిస్తూ ఉంటే ఇంత న్యాయంగా పాలన అందిస్తూ ఉంటే ఒక ఈర్ష్యతో కేవలం తనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు అన్న ఒకే ఒక్క బాధతో ఒకే ఒక కడుపు మట్టతో ఒకే ఒక దుర్దతో కేవలం వాళ్ళకి సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు అన్న ఒకే ఒక కడుపు మంటతో ఈ మాదిరిగా మొహమాటం లేకుండా ఈ మాదిరిగా కనీసం పేపర్గా మనం నడుపుతా ఉన్నాము మనం టీవీలుగా నడుపుతా ఉన్నాము మన మీద ఒక బాధ్యత ఉంది అన్నది కూడా కనీసం మర్చిపోయి ఈ మాదిరిగా చేస్తూ ఉంటే ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష అక్షరాల అధ్యక్ష ఈరోజు 24,55,534 మంది అక్కలకు ఈరోజు చేయూత అన్న పథకం ద్వారా 4,604 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష చేయడమే కాకుండా అధ్యక్ష ఆ అక్కలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఈరోజు ఆ అక్కలకు ఊరికే డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులకు ఒక దారి చూపిస్తూ ఉన్నాం ఆ డబ్బులతో ఆ అక్కలు రికరింగ్ సస్టైనబుల్ ఇన్కమ్ సంపాదించే మార్గాలను అక్కలకు కూడా చూపిస్తూ ఉన్నాం వాటి కోసం అని చెప్పి ఎంఓయూలు చేశాం అగ్రిమెంట్ చేశాం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం రిలయన్స్ ఐటీసీ హిందుస్థాన్ లీవరు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమ్ములు అలానా గ్రూపు ఇటువంటివన్నీ పెద్ద పెద్ద సంస్థలతో గవర్నమెంట్ ఎంఓయూ చేసి వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాళ్ళందరితో ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా వ్యాపార లావాదేవీలతో వాళ్ళతో టైఅప్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మలకు సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 77,000 రీటైల్ షాపుల అధ్యక్ష ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయి అక్కలకు మేలు చేసే విషయంలో వాళ్ళంతా హిందుస్థాన్ లీవరు ఐటీసీలు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్కు సంబంధించిన సరుకులు
సరుకులు వాళ్ళ వాళ్ళ డీలర్లుగా మారి సరుకులు సరుకులు ఏకంగా షాపులు పెట్టి రీటైల్ షాపులు పెట్టి అమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. 469,000 ఆవులు గేదెలకు సంబంధించిన యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ అని అంటే ఒక ఆవు ఒక దూడ లేదా కడుపుతో ఉన్న ఒక ఆవు కానీ గేదె కానీ ఒక్కొక్క యూనిట్ అంటే అటువంటి 469,000 అక్కలకు మేలు చేసే విధంగా ఒక గ్రామాలలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేసి దానికోసం అమూల్తో వాళ్ళకి టైఅప్ చేసి ఇప్పుడు దొరికే పాల రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ రేటుకు పాల రేట్లు అమూల్ కొనుగోలు చేసేట్టుగా కూడా చూసి అమూల్ అనే సంస్థలో అధ్యక్ష ఎవరూ కూడా అమూల్ అనే సంస్థకు ఓనర్లు లేరు అధ్యక్ష. అమూల్ అనే సంస్థకు ఓనర్లు ఎవరో తెలుసు అధ్యక్ష? ఈ పాలు పోసి ఈ అక్కలే ఈ అక్క చెల్లెమ్మలే అమూల్కు ఓనర్లు. వాళ్ళు లాభాలు కూడా పెట్టుకోరు అధ్యక్ష. అధిక రేటు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలలో కూడా సంవత్సరానికి రెండు సార్లు వాళ్ళు బోనస్గా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఎన్నికిస్తారు అధ్యక్ష. ఇంత మంచి సంస్థ ద్వారా టైఅప్ చేసి వాళ్ళందరూ అమూల్ని రాష్ట్రానికి తీసుకొని వచ్చి 469,000 అక్క చెల్లెమ్మలకు మేలు అక్కలకు మేలు చేసేటట్టుగా వాళ్ళకు పశువులు కూడా కొనుగోలు చేయించి అమూల్తో టైఅప్ చేయించి వాళ్ళు చేయబట్టుకొని నడిపిస్తే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. 249,000 మేకలు గొర్రెలకు సంబంధించిన యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ అంటే 15 గొర్రెలు 15 మేకలు 14 ఆడవి 1 మగవి ఒక్కొక్క యూనిట్ అంటే అటువంటివి 249,000 యూనిట్లను ఏకంగా అక్క చెల్లెమ్మలకు అక్కలకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కలకు మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయటం ద్వారా జరుగుతూ ఉంటే అధ్యక్ష ఈ 24,55,534 అక్కల్లో అధ్యక్ష ఇందులో 600,000 చిల్లర మంది విధవరాలు అధ్యక్ష. వాళ్ళకు విధవరాల పెన్షన్ ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి చేయూతను ఎగరగొట్టలేదు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా మనం ఉపయోగపడాలి. అటువంటి వాళ్ళకే మనం ఇంకా ఎక్కువగా సహాయం చేయాలి. వాళ్ళు విధవరాళ్ళగా ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకు విధవరాల పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు చేయూత ద్వారా కూడా చేయి పట్టి నడిపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇంత మనసు పెట్టి ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటే ఈ మాదిరిగా ఒక దురుద్దేశంతో ఈ మాదిరిగా రాస్తూ ఉంటే ఈ మాదిరిగా చూపిస్తూ ఉంటే ఒక పథకం ప్రకారం చేస్తూ ఉంటే వీళ్ళని మనుషులు అనాలనా లేకపోతే ఏమనాలనో అని చెప్పేది ప్రజలే ఒక్కసారి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష.